నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ఫ్యాషన్ ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటైన చిత్రాన్నం చేస్తున్నానండి దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్స్ శనగ పలుకులు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపగుళ్ళు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని దోరగా ఇలా ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక అంగుళం సైజు ఉన్న ముక్కను చిన్నగా చాప్ చేసేసి ఆ ముక్కలను రెండు పచ్చిమిరపకాయ చీలికలను కొద్దిగా కరివేపాకును రెండు ఎండిమిరపకాయలను కూడా చిదిమేసి ఫ్రై అవుతున్న పోపులో వేసుకొని వీటన్నిటినీ కూడా కలిపి ఫ్రై చేయాలి పోప్ అంతా వేగినాక ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకొని ఈ పోపులో వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ రైస్ అంతటిని బాగా కలుపుకోవాలి రేపు ఇంద్రకీలాద్రి పర్వతం మీద కొలువయున్న దుర్గమ్మ మనకి మహిషాసుర మధ్యని అవతారంలో దర్శనం ఇస్తారండి మహిషాసుర మడ్డిని అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి ఈ చిత్రాన్నం నెక్స్ట్ చిన్న కొబ్బరి ముక్కను ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి మిక్సీలో వేసుకొని బాగా క్రష్ చేసేయాలండి ఇలా బాగా క్రష్ అయిన కొబ్బరిని ఈ రైస్ లోని యాడ్ చేసుకొని ఫైన్ గా క్రష్ అయిన ఈ కొబ్బరి అంతా కూడా రైస్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా నిమిషాల మీద రెడీ చేసుకోగలిగే ఈ చిత్రాన్నాన్ని తయారు చేసుకొని రేపు అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులను పొందుదామండి ఇప్పుడు ఈ చిత్రాన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి చాలామంది చిత్రాన్నా పులిహోర అని అనుకుంటారండి అలానే కొబ్బరి అన్నం అని కూడా అనుకుంటారండి చిత్రాన్నం వేరే కొబ్బరి అన్నం పులిహోర వేరే అండి నేనైతే చిత్రాన్ని ఇలానే చేస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది